తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు. నిడదవోలులో అరోబి నిర్మాణానికై భూమి పూజ చేసిన నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, 6వ వార్డు కౌన్సిలర్ కుమారి పువ్వుల రతిదేవి, గోపిరెడ్డి శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు కాలువపై భవిష్యత్తులో నౌకలు ప్రయాణించాల్సి ఉన్నందున ప్రాజెక్టు వ్యయం పెరిగింది అని, 7 మీటర్ల ఎత్తు కనీసం ఉండాలి కాబట్టి ప్రాజెక్ట్ అంచనా కూడా పెరిగింది అని, దానికి తగ్గట్టుగానే ఈ ప్లానింగ్ చేయడం జరిగిందని వివరించారు. గత ప్రభుత్వం ఈ ఆరోబి నిర్మాణంలో కనీసం 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని, బ్రిడ్జి నిర్మాణంలో స్థలం కోల్పోయిన వ్యాపారస్తులకి ఎటువంటి నష్టపరిహారమివ్వలేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సేతు బంధం పథకంలో భాగంగా రాష్ట్రానికి 550 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందని, దానిలో జగన్మోహన్ రెడ్డి 184 కోట్లు మన ఆరోబికి శాంక్షన్ చేశారని వివరించారు. ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న పీరియడ్ లో టుడే ఇస్ వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ డే అండి నాకు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి అందరికి హిస్టరీ చరిత్ర అంతా తెలుసు. దీని మీద చాలా కాంట్రవర్సీ, ఇంత పెద్ద ఎత్తున ఇది ఇలాగ అవసరమా, సింపుల్గా కట్టుండొచ్చు కదా, ఇలాగ అనేక విషయాలన్నీ మనం గతంలో మాట్లాడటం జరిగింది. నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో నేను మన ముఖ్యమంత్రి గారు జగనన్నకి నేను ఈ ప్రపోజల్ అంతా కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రపోజల్ పెట్టి రైల్వే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారన్న, కానీ గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మీద కేవలం పేపర్ వర్క్ చేశారు తప్ప 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. పేపర్లుగా నిమిత్తం అయి ఉన్నారు. ఇంత సింపుల్ ప్రాజెక్టు ఇంత కాస్ట్లీ అవటానికి కారణం వాటర్వేస్, నేషనల్ వాటర్వేస్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. అంటే ఈ కెనాల్ అన్నింటిలో కూడా ఇక ముందు అయినా సరే ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేసే అవసరం ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలంటే పెద్ద పెద్ద నావల్ లాంటివి వెళ్ళాలి, వీటి ద్వారా ట్రాన్స్పోర్టేషన్కి వాడాల్సి ఉంటుంది. అనుగుణని ఇది 7 మీటర్లు, కనీసం 7 మీటర్లు ఎత్తు ఉండాలన్నది చెప్పడం జరిగింది. 7 మీటర్లు ఎత్తు ఉండాలన్నప్పుడు మరి ప్రాజెక్ట్ కాస్ట్ అంతా పెరిగిపోయింది. ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతూ కాదు, ఇక్కడి నుంచి అటు ఒకే లెంత్ 60 మీటర్ల లెంత్ ఉంది. ఈ 60 మీటర్లో ఒక మధ్యలో మళ్ళీ మనకి పిల్లర్ లేకుండా వెయ్యాలి. వెంటనే నిజంగా నేనే ఆశ్చర్యపోయాను. వెంటనే జగన్ గారు, లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి ఇది ఈ డబ్బు రిలీజ్ చేసేయండి అన్నారు. వెంటనే డబ్బు రిలీజ్ చేశారు. షాపులు వాళ్ళందరికీ బహుశా వచ్చింటారు, కొంతమంది షాపుల నిమిత్తం వారందరికీ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బు పడిపోయింది. వాళ్ళందరికీ కూడా బ్యాంకులో డబ్బు ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మళ్ళీ సేతుబంధంలో పెట్టి ఈ 550 కోట్ల రూపాయల్లో 185 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ మనం